పూర్ణాంకాల ధర్మాలు ఇవి సిస్తి క్లాస్ సిక్స్త్ క్లాస్లో సెకండ్ యూనిట్ ఇది మనకి సిస్తి క్లాస్లో సెకండ్ యూనిట్ యూనిట్ టూ యూనిట్ టూ అనమాట అయితే పూర్ణాంకాల యొక్క ధర్మాలు ఈ పూర్ణాంకాల యొక్క ధర్మాలు ఏంటి అసలు అని చెప్పి చూసినట్టయితే కన్నా ఇక్కడ రెండు విషయాలు అనేవి ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది కన్నా లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి చూసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి ఫస్ట్ దీనికన్నా ముందు ఏంటంటే సంవృత ధర్మం సంవృత ధర్మం గురించి చెప్పేశాను నెక్స్ట్ తిత్యాంతర ధర్మం గురించి చెప్పేశాను తిత్యాంతర ధర్మం గురించి చెప్పేశాను అంటే క్లోజర్ ప్రాపర్టీ ఇక్కడ వచ్చేటప్పటికేమో అని మనకి కమ్యూనిటేటివ్ ప్రాపర్టీ గురించి చెప్పేశా ఇప్పుడు మనం తెలు తెలియ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియోలో మనకి సహచర ధర్మం సహచర ధర్మం దీన్నే మనం అసోసియేటు అసోసియేటు లా ఆర్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి విభాగ న్యాయం విభాగ న్యాయం లేదా ధర్మం దీన్నే డిస్ట్రిబ్యూటివ్లా డిస్ట్రిబ్యూటివ్లా ఆర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని చెప్పేసి అంట అందులో మనది ఫస్ట్ది ఈరోజు మనం ఇందులో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సహచర ధర్మం సహచర ధర్మం సహచర ధర్మం అనేది మన క్లాస్ ఏంటి సిక్స్త్ క్లాస్లో మనం చెప్పుకునేది ఏంటి దేని గురించి చెప్పుకుంటున్నాం మనం హోల్ నెంబర్స్ గురించి చెప్పుకుంటున్నాం ఓల్డ్ నెంబర్స్ అంటే పూర్ణాంకాలు కదా ఎస్ ఈ ఓల్డ్ నెంబర్స్ అనేవి సహచర ధర్మాన్ని పాటిస్తాయా పాటించవాలి అసలు సహచర ధర్మము అంటే ఏంటి సహచర ధర్మం అనేవి పాటిస్తాయా లేదనేది చూసుకునే ముందు మనం టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఉంది కదా ఇందులో లాస్ట్ రెండిటికి బ్రాకెట్ వేశాం అవే నెంబర్స్ తీసుకొని అదే నెంబర్స్ తీసుకొని సారీ కన్నా అవే నెంబర్స్ తీసుకొని ఫస్ట్ త్రీ నెంబర్స్కి బ్రాకెట్ వేసాం ఇప్పుడు చూస్తే టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అంటే ఏంటి మనకి సెవెన్ కదా ఎస్ టూ ప్లస్ సెవెన్ నైన్ ఇక్కడ అది వచ్చింది ఇక్కడ చూడండి టూ ప్లస్ సిక్స్ టూ ప్లస్ త్రీ సారీ టూ ప్లస్ త్రీ ఫైవ్ ప్లస్ ఫోర్ అంటే మనకి ఎంత వచ్చింది నైన్ వచ్చింది అంటే బోత్ సైడ్ మనకి ఈక్వల్గా వచ్చాయి అంటే ఇప్పుడు ఎలా వచ్చింది మనకి ఇది చూసినట్టయితే టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ చేసిన లేదా టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ చేసిన మనకి ఒకే ఆన్సర్ వస్తుంది తెలిసింది ఇది దీన్ని ఏమంటామంటే సంకలన సహచర ధర్మం అంటారు సంకలన సంకలన సహచర ధర్మం సహచర సహచర ధర్మం అని చెప్పి సంకలన సహచర ధర్మం అని చెప్పేసి అంటాం ఎందుకు అలా అంటారు అంటే నేను ఏం చేశాను ఎడిటివ్ అసోసియేటివ్ ప్రాపర్టీ అంటారు అంటే ఎడిటివ్ అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది పనిచేస్తుంది ఓకేనా దీనికి ఎడిటివ్ అసోసియేటివ్ ప్రాపర్టీ రెండు సేమ్ ఆన్సర్స్ వచ్చాయంటే అంటే పనిచేస్తుంది అని అంటాం అదేవిధంగా మీరు చూసినట్టయితే కన్నా మల్టిఫికేషన్ విషయంలో కూడా పనిచేస్తుంది టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ చేద్దాం అదేమన్నా టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ చేద్దాం టూ ఇంటూ ఎప్పుడు బ్రాకెట్లో ముందు చేయాలి కాబట్టి ట్వెల్వ్ టూ ట్వెల్వ్ జర్ ట్వంటీ ఫోర్ ఓకే క్లియర్ నెక్స్ట్ టూ త్రీ జర్ సిక్స్ ఇంటూ ఫోర్ ఎంత వచ్చింది మనకి ట్వంటీ ఫోర్ అంటే రెండు ఈక్వల్గా వచ్చాయి అంటే టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ ఎంతో టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ కూడా అంతే వచ్చింది అంటే ఇప్పుడు మనం ఏమంటాం అంటే గుణకారత గుణకార సహచర ధర్మం సహచర ధర్మం అనేది ఓల్ నెంబర్స్ పాటిస్తాయి గుణకారం దృష్ట్యా కూడా రైట్ అయింది కానీ మీరు చూస్తే కన్నా మైనస్కి కానీ డివైడెడ్ బై కానీ ఇది అవ్వదు ఈక్వల్ అవ్వదు చూద్దామా మైనస్ ఒకసారి చూడండి కన్నా మైనస్ విషయంలో కూడా చెప్తున్నాను మైనస్కి చూస్తే ఓకే ఇది లా ఫస్ట్ అండ్ బ్రాకెట్ పెడతాం మైనస్ ఫోర్ టూ మైనస్ ఇది ఎంత వస్తుంది మైనస్ వన్ కదా వస్తుంది ఎస్ మైనస్ అంటే మైనస్ ప్లస్ అవుతుంది టూ ప్లస్ వన్ త్రీ అవుతుంది ఒకేలాంటి ఇక్కడికి వస్తే టూ మైనస్ త్రీ అంటే ఎంత టూ మైనస్ త్రీ అంటే మైనస్ వన్ మైనస్ ఫోర్ దీనికి మైనస్ బ్రాకెట్ అయ్యే లేదు తల్లి అప్పుడు మైనస్ వన్ మైనస్ ఫోర్ ఎంత అవుతుంది మైనస్ ఫైవ్ అవుతుంది రెండిట్లో ఒకే ఆన్సర్ రాదు అంటే దీన్నే మనం ఏమిటం టూ మైనస్ మై త్రీ మైనస్ ఫోర్ నాట్ ఈక్వల్స్ టు టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్ ఈ రెండు అదే అదేవిధంగా డివైడెడ్ బై కూడా అవ్వదు అదేవిధంగా డివైడెడ్ బై కూడా మనకి అవదు కన్నా అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే కన్నా ఓన్లీ గుణకార సహచర ధర్మం కానీ సంకలన సహచార ధర్మం మాత్రమే పాటిస్తాయి మరి భాగహారంలో చూడండి మీరు వచ్చి భాగహారం అయితే టూ ఇంటూ త్రీ డివైడ్ సారీ టూ డివైడెడ్ బై త్రీ డివైడెడ్ బై ఫోర్ టూ డివైడెడ్ బై త్రీ డివైడెడ్ బై ఫోర్ ఇది చూస్తే టూ డివైడెడ్ బై ఇదేంటి త్రీ బై ఫోర్ కదా ఎస్ మరి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి టూ బై అంటే బై అని కదా ఇది త్రీ బై ఫోర్ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు రివర్స్ అవుతుంది టూ ఇంటూ ఫోర్ బై త్రీ ఎంత వచ్చినట్టు ఎయిట్ బై త్రీ వచ్చింది ఇక్కడ ఎంత వచ్చింది కన్నా ఎయిట్ బై త్రీ చూడండి ఇక్కడికి వెళ్ళినప్పుడు వస్తుంది ఫోర్ టూ జో ఎయిట్ బై త్రీ మరి ఇది చేద్దాం చూడండి టూ బై త్రీ డివైడెడ్ బై ఫోర్ అంటే ఇప్పుడు దీని చేత దీని డివైడ్ చేయాలి టూ బై త్రీ బై ఫోర్ ఏమి లేకపోతే వన్ ఉన్నట్టే కదా నెంబర్కి పైకి తీసుకెళ్ళినప్పుడు న్యూబరేటర్లో ఉన్నది ఏదైనా ఫ్రాక్షన్ డినామినేటర్లో డినామినేటర్లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఏదైనా న్యూబరేటర్లో షిఫ్ట్ అవుతుంది రివర్స్ అవుతాయి రెసి ప్రోకాల్ వన్ బై ఫోర్ టూ వన్ జర్ టూ టూ జార్ అంటే ఎంత వచ్చింది వన్ వన్ జార్ వన్ బై సిక్స్ రెండు ఒకేలా రాలేదు చూడండి అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ ఎడిషన్కి ప్లస్కి ఇంటూకి తప్ప సహచార ధర్మం అనేది మిగతా వాటికి పాటించదు ఇందులో ఓల్స్ నంబర్స్ ఓకే పూర్ణాంకాలకి ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటుంది వివాహ న్యాయం కూడా చూద్దాం వివాహ న్యాయం కూడా వచ్చి దేని దేనికి వర్క్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం ఓకేనా ఓకే ఇప్పుడు చూసినట్టయితే పూర్ణాంకాలలో లాస్ట్ మనకు వచ్చేటప్పటికి గుణకార న్యాయం గుణకార న్యాయము దీన్ని విభాగన్యాయం అని షార్ట్ కట్లో చెప్తాము సంకలనం మీద గుణకార న్యాయము ఇదే ఇంగ్లీష్లో అయితే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ ఎడిషన్ అని చెప్పేసి అంటారు కదా ఇప్పుడు చూస్తే ఇదేంటి అంటే ఇప్పుడు సపోజ్ సేమ్ నెంబర్ అన్నింటికి ఒకే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను కాబట్టి టూ ఇంటూ త్రీ ప్లస్ ఫోర్ ఉందనుకోండి కానీ దీని పక్కన ఇంకొకటి తీసుకుంటాను టూ ఇంటూ త్రీ ప్లస్ టూ ఇంటూ ఫోర్ ఎస్ మీరు ఎండి సాల్వ్ చేస్తున్నాను చూడండి టూ ఇంటూ ఎంత వస్తుంది ఎస్ త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ జార్ ఫోర్టీ టూ త్రీ జర్ సిక్స్ టూ ఫోర్ జర్ ఎయిట్ మొత్తం మీద ఎంత వస్తుంది ఫోర్టీన్ అనేది వస్తుంది కన్నా ఫోర్టీన్ అంటే రెండు ఈక్వల్గా వచ్చాయి అంటే ఇప్పుడు అర్థమైంది టూ ఇంటూ త్రీ ప్లస్ ఫోర్ ఈక్వల్స్ టు టూ ఇంటూ త్రీ ప్లస్ టూ ఇంటూ ఫోర్ అవుతుంది అంటే ఇప్పుడు ఇదే దీన్ని మల్టిఫై చేస్తే ఇదే వస్తుంది టూ ఇంటూ త్రీ టూ ఇంటూ త్రీ ప్లస్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ టూ ఇంటూ ఫోర్ టూ ఇంటూ ఫోర్ దీని సంకలనం మీద సంకలనం మీద అంటే ఇది సంకలనం మీద గుణకార విభాగన్యాయం గుణకార గుణకార విభాగన్యాయం అనమాట అది వ్యవకలనం మీద వ్యవకలనం మీది గుణకార విభాగన్యాయం కూడా చూడవచ్చు వ్యవకలనం వ్యవకలనం మీది వ్యవకలనం అనేది గుణకార విభాగన్యాయం విభాగ న్యాయం ఇది చూస్తే ఇప్పుడు ఏంటి మనం నెక్స్ట్ మనం చేస్తుంది ఇప్పుడు ఏం చెప్పాను వ్యవకాలనం ఏది అన్నాను అంటే ఇక్కడ మైనస్ వస్తుంది గుణకార విభాగ న్యాయం అంటే ఇక్కడ వే వస్తుంది ఇంటూ త్రీ మైనస్ ఫోర్ దీన్ని పక్కన టూ ఇంటూ త్రీ మైనస్ టూ ఇంటూ ఫోర్ రెండు ఈక్వల్గా వస్తే ఓకే డిమార్గల్ న్యాయం అనేది విభాగ న్యాయం దీన్నే డిమార్గల్ న్యాయం అని చెప్పేసి అంటారు ఇక్కడ వచ్చి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని చెప్పేసి డిమార్కల్ కాదు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటారు దీన్ని ఇక్కడ మనకి ఏ కాంబినేషన్లో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఇంటూ ప్లస్ ఓకే పనిచేసింది పని చేయడం అంటే రెండిట్ల ఆన్సర్ ఒకేలా రావడం ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నావు ఇటు మైనస్ చేస్తున్నావు సేమ్ ఆన్సర్స్ వస్తే దీనికి వర్క్ అవుతుంది ఓకేనా ఇప్పుడు చూస్తే ఇక్కడికన్నా టూ ఇంటూ లస్ చేస్తే మైనస్ వన్ కదా యా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ వన్ జర్ టూ సిక్స్ మైనస్ ఎయిట్ ఈక్వల్స్ టు మైనస్ టూ ఓకే ఈ విషయంలో చూసారు రెండు పనిచేసేయా ఓకే ఇప్పుడు చూసినట్టయితే టూ ఇంటూ త్రీ మైనస్ ఫోర్ అంటే ఇక్కడ ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు ఇవేనే కాదు ఏ అయినా సరే ఇది అవుతుంది అని చెప్పొచ్చు ఓకే ఎనీ ఓల్డ్ నెంబర్స్కి ఇక్కడ మనకు ఓల్డ్ నెంబర్ చాప్టర్ కాబట్టి ఏ నెంబర్కైనా అవుతుంది ఇక్కడ అంటే ఇంటూ ప్లస్ కాంబినేషన్ ఓకే ఇంటూ మైనస్ కాంబినేషన్ ఓకే మరి ఇంకా దేనికి అవ్వదు అంటే ఇంటూ డివైడెడ్ బైకి మనకి ఇంకా మిగతా రెండు ఉన్నాయి కదా ఆ కాంబినేషన్లో అయితే అవకానొచ్చి ఓకే ఇది మీకు ఖచ్చితంగా తెలుసుండాలి ఓకే మిగతా కాంబినేషన్ ఈ రెండే గుర్తుపెట్టుకోడానికి అవసరం లేదు వచ్చి నెక్స్ట్ ఇంకా చూస్తే ఇప్పుడు జీరో ఉంది కదా జీరో చేత ఇప్పుడు సపోజ్ మీ అందరికీ ఒక విషయం చూడండి కన్నా ఎయిట్ బై టూ ఉంది అనుకోండి కన్నా ఎయిట్ బై టూ అంటే మీకు అందరికీ ఏం తెలుసు ఇక్కడ త్రీ టైమ్స్ త్రీ టైప్స్లో డివైడ్ చేస్తుందని చూడండి టూ ఫోర్ జార్ ఎయిట్ జీరో ఓకే మనకి దీని ఆన్సర్ ఫోర్ అని చెప్పొచ్చు కూడా చెప్పొచ్చు టూ వన్ జర్ టూ ఫోర్ జార్ ఇది కూడా ఫోర్ అని చెప్పొచ్చు ఇంకా ఇంకొకటి చెప్పవచ్చు హౌ మెనీ టైమ్స్ టూ లెస్ ఫ్రమ్ ద ఎయిట్ ఎగైన్ అండ్ ఎగైన్ అంటే మరలా మరలా ఇది టూని ఎయిట్లోంచి ఎన్నిసార్లు తీసివేయచ్చు చూడండి ఎయిట్ మైనస్ టూ ఈక్వల్స్ టు సిక్స్ సిక్స్ మైనస్ టూ ఈక్వల్స్ టు ఫోర్ ఫోర్ మైనస్ టూ ఈక్వల్స్ టు టూ టూ మైనస్ టూ ఈక్వల్స్ టు జీరో అంటే లాస్ట్ జీరో వచ్చేవరకు చేసుకుని వెళ్తే ఎనీ టైమ్స్ చేసాం ఫోర్ టైమ్స్ బికాస్ దిస్ ఈస్ ఆన్సర్ ఫోర్ అనమాట దిస్ ఆన్సర్ ఇస్ ఫోర్ మరి అదేవిధంగా ఇప్పుడు సపోజ్ ఫోర్ బై జీరో ఉందనుకోండి ఫోర్ బై జీరో మరి దీనికి ఎలా అంటే ఎనీ ఓల్డ్ నెంబర్ డివైడ్ బిత్ జీరో అంటే ఏదైనా ఒక పూర్ణాంకాన్ని తీసుకొని దాన్ని జీరో చేత డివైడ్ చేస్తే ఏం ఆన్సర్ వస్తుంది అనే దాని గురించి చెప్తే మనం చూసినట్టయితే కన్నా ఇప్పుడు సపోజ్ దీన్ని ఫస్ట్ టైం తీస్తున్నాను ఫోర్ మైనస్ జీరో ఫోర్ టూ మైన సారీ మళ్ళీ ఫోర్ మైనస్ జీరో ఫోర్ అలా ఫోర్ మైనస్ జీరో ఇలా జీరో మనకి లాస్ట్కి రిజల్ట్ జీరో వచ్చే వరకు మనం ఏం చేయగలమా అలా చేస్తే ఎన్నిసార్లు మనం చెప్పగలం లాస్ట్కి ఇంకా అసలు జీరో అనేది ఇది రాదు ఫైనల్ ఆన్సర్ బికాజ్ ఇంకా అలా వస్తేనే ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఏం చెప్తామంటే నాట్ డిఫైన్డ్ డిఫైన్డ్ లేకపోతే నిర్వచించలేము లేకపోతే తెలుగులో దీన్ని సాధన మనం చెప్పలేము దీని ఆన్సర్ మనం తెలియచేయలేము అని చెప్తా వచ్చి ఓకేనా ఎప్పుడైనా సరే అందుకే ఏ సమయంలో అయినా చూడండి డినామినేటర్ జీరో అవ్వకూడదు డినామినేటర్ జీరో అవ్వకూడదు అని ఎందుకంటారంటే డినామినేటర్ జీరో అయితే దాని ఆన్సర్ మనం చెప్పలేము అనమాట అదే నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి రాస్తాం వచ్చి ఓకేనా కానీ మీకు నేను చెప్పే విధానము నా వీడియో కానీ నచ్చితే మనస్ఫూర్తిగా ఒక లైక్ ఇవ్వండి నేను ఎంకరేజ్ చేయండి షేర్ చేసుకోండి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా ఫాలో అవ్వడానికి ఈ ఛానల్ ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే నా ప్రతి వీడియో కూడా మీరు చూడాలనేటటువంటి ఆసక్తిగానే మీకు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు కన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కన్నా